దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 81వ కీర్తన 16వ వచనం. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును. ఈ చదువుబడిన వాక్యం మనకి వాగ్దానంగా దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం మన పట్ల నెరవేరాలంటే మనం చేయాల్సిన పని మొదటి వచనంలో చెప్తున్నాడు చూడండి, మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానం చేయాలి, యాకోబు దేవునికి ఉత్సాహధ్వని చేయాలి, కీర్తనలు పాడాలి, ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని గణపరచాలి. దేవుడు మన జీవితంలో ఆ వాగ్దానం నెరవేర్చాలంటే మనం ఆయన్ని పాడాలి, ఆయన్ని స్తుతించాలి, ఆయన నామాన్ని గణపరచాలి. ఆయన్ని మనం అలా గణపరుస్తూ ఉంటే దేవుడు మనకు చేసే పని ఏంటంటే అతి శ్రేష్టమైన జీవితాన్ని ఈ భూమి మీద మనకు అనుగ్రహించి మనల్ని పోషిస్తాడు. ఇంకా అంటాడు, కొండ తేనెతో నేను వారిని తృప్తిపరుస్తాను. అంటే అలాంటి తృప్తికరమైన జీవితాన్ని ప్రభు అనుగ్రహిస్తాడు. అతి శ్రేష్టమైన జీవితం, తృప్తికరమైన జీవితం ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. ఏం చేస్తూ ఉంటంటే మొదటిగా ఆయన్ని పాడి స్తుతించి గణపరుస్తూ ఉండాలి. రెండవ పని 7వ వచనంలో అంటాడు, ఆపత్తు కాలమునందు నీవు మొర్రపెట్టగా నేను నిన్ను విడిపించి తిని ఉరుము దాగు చోట నుండి నీకు ఉత్తరమిచ్చి తిని. మనం ప్రభు సన్నిధిలో ఆయన్ని ప్రార్థిస్తూ ఆయనకు మొర్ర పెడుతూ ఆయన సన్నిధిలో మనం గడిపితే కృపగల దేవుడు అతి శ్రేష్టమైన జీవితాన్ని మనకిస్తాడు, తృప్తికరమైన జీవితం ఇస్తాడు. ఆ జీవితం రావాలంటే మనం ఆయనకు మొర్ర పెట్టేవారిగా, ఆయన్ని ప్రార్థించేవారిగా, ప్రతి విషయంలో ఆయనకే మనం చెప్పుకునేవారిగా మనం ఉండాలి. ఇది మనం చేయాల్సిన రెండో పని. ఇక మూడో పని 13వ వచనంలో అంటాడు, అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇజ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. ఆయన మాట విని ఆ మాటకు లోబడేవారిగా ఉండాలి, ఆయన మార్గాన్ని అనుసరించి నడుచుకునేవారిగా మనం ఉండాలి. అలా మనం ఉంటే ఎంతో మేలు మనకు చేయబోతున్నాడు ఆయన. ఈ మూడు పనులు మనం చేసేవారిగా ఉంటే ఆయన ఇచ్చే వాగ్దానం, అతి శ్రేష్టమైన జీవితాన్ని మీకు ఇవ్వబోతున్నాను, తృప్తికరమైన జీవితాన్ని మీకు ఇవ్వబోతున్నాను అంటున్నాడు. ఇలాంటి జీవితం మనకు రావాలంటే మొదటిగా మనం ఆయన్ని పాడాలి, స్తుతించాలి, గణపరచాలి, కీర్తించాలి. రెండవదిగా ప్రతి విషయంలో ఆయనకే ప్రార్థన చేయాలి, ఆయనకు మొర్ర పెట్టుకోవాలి, ఆయన బతివాలుకోవాలి, ఆయన సన్నిధిలో గడపాలి. మూడవదిగా ఆయన మాటలు శ్రద్ధగా విని ఆ మాటల్ని అనుసరించి ఆ మాటల ప్రకారం మనం నడుచుకోవాలి. ఈ మూడు పనులు మనం చేస్తే శ్రేష్టమైన, అది కూడా అతి శ్రేష్టమైన జీవితం, తృప్తికరమైన జీవితం మనకు ఆయన అనుగ్రహించబోతున్నాడు. ఇలాంటి జీవితం వింటున్నావు మీ అందరికీ, మనందరికీ మన దేవుడు ప్రసాదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను మీకోసం. పరిశుద్ధుడా, ప్రేమగల యేసు రాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చండి. అతి శ్రేష్టమైన జీవితాన్ని నీ బిడ్డలకు అనుగ్రహించండి, తృప్తికరమైన జీవితాన్ని నీ బిడ్డలకు అనుగ్రహించండి. వారు మిమ్మల్ని స్తుతించటానికి, మిమ్మల్ని ప్రార్థించటానికి, మీ మాటకు లోబడి ఆ ప్రకారం చేయటానికి వారు తీర్మానం చేసుకున్నారు. దయచేసి అలాంటి శ్రేష్టమైన జీవితాన్ని అనుగ్రహించి తృప్తిపరచమని ఆ ప్రార్థనలు విన్నందుకు మీకు కోట్ల కొలదిగా కృతజ్ఞత స్తోత్రమును చెల్లిస్తూ నజరుడని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.